communication, leading us to proper communion. It is said about Lalaji Maharaj by Babaji Sahib in Truth Eternal that his inner harmony played out in his outer behavior. Truth Eternal ante Anantavani pustakamlo లాలాజి గారి అంతరంగ ప్రశాంతత వారి బాహ్య ప్రవర్తనలో ప్రతిబింబిస్తూ ఉండేదని అంటారు బాబూజీ. His inner canvas, his inner filter was only that harmonious, loving, and whatever comes out of it is your external behavior. మరి వారి అంతరంగాన్ని అలా ఉంచే సాధనం ఏది? అదే ప్రేమించే సమతుల్యతతో ఉండే తత్వం. అటువంటి అంతరంగ స్థితి నుండి బయటకు వచ్చేదే వారి ప్రవర్తన. And this can come only when you are very well settled in your heart. అటువంటిది కేవలం మీరు మీ హృదయంలో చక్కగా స్థితి కలిగి ఉన్నప్పుడే సాధ్యం అవగలదు. Being truthful under all circumstances, all this does matter. అన్ని పరిస్థితులలోనూ నిజాయితీగా ఉండగలగడం వంటివి చాలా ముఖ్యమైనవి. టు మీ బట్ వి హావ్ ఎ గ్రేటర్ డేంజర్ అట్ యాస్ ఎ హ్యూమానిటీ. మనుషులుగా మరింత పెద్ద ప్రమాదం ఎదుర్కొంటున్నామని అనిపిస్తుంది. వేర్ నెగటివ్ క్వాలిటీస్ ఆర్ ప్రొలిఫరేటింగ్ విషియస్ హేట్రెడ్ దిస్ లైక్ గ్రేవియన్సెస్ సో మెనీ థింగ్స్ ఆర్ యు నో అఫెక్టింగ్ us. కోడని ప్రవృత్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసూయ, ద్వేషం, అయిష్టతలు, బాధలు ఇంకా మరెన్నో మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. Whenever we react with hatefulness, like dislikes, irritability, things of that nature. చికాకు, ద్వేషం, అయిష్టత ఇటువంటి భావనలతో మనం ప్రతిస్పందించిన ప్రతిసారి it only expresses our inner deficit. That we are not fully accomplished. అది మన అంతరంగంలో ఉన్న లేమి లేదా కొరతనే చూపిస్తుంది. అంటే మనం పరిపూర్ణత సాధించలేదని అర్థం. Somewhere something is lacking and it happens to most of us. అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది. ఇది మనలో చాలా మందికి జరుగుతుంది. The fundamental, I think, నా ఉద్దేశంలో దీని మూలాన్ని పరిశీలిస్తే results. So these are only the outcomes on the peripheral manifestation of the damage happening in your inner core. Ivanni meelo antargatanga jarugutunna nashtanni haanini bahyanga pratibimbinche pratirupale. We are not worried about my relationship with myself, my relationship with my higher being or with my God or with my master. Antaratmato sambandham gurinchi మన ఉన్నతమైన అస్తిత్వం లేదా భగవంతుడు గురువుతో మన సంబంధం గురించి మనం ఆలోచించడం లేదు. Once I'm able to align myself within myself, I'm able to settle myself. ఒకసారి నా అంతరంగంతో నేను అనుసంధానం అవగలిగితే, కేంద్రీకృతం అవగలిగితే, I'm able to take a pause and become quite poised under all situations. అన్ని పరిస్థితులలోనూ నెమ్మదించి స్థిమితంగా ఉండగలిగితే, while I'm working at home or while I'm having conversations, ఇక అప్పుడు నేను పని చేస్తున్నా, ఇంటి దగ్గర ఉన్నా లేదా నేను ఎవరితోనైనా సంభాషిస్తున్నా, this inner relationship that I have within myself, I think it will solve lot of problems. నా అంతరంగంతో నేను ఏర్పరచుకున్న ఈ సంబంధం చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. That's why Nanaji, you go on delivering these talks or, you know, what he has written, communication, leading us to proper communion. అందుకని మన సంభాషణలు, మనం ఇచ్చే సందేశాలు అందరిలోనూ చక్కని ఐకమత్యతను, అన్యోన్యతను కలిగించాలంటూ లాలాజీ పదే పదే చెప్తూ ఉండాల్సి వచ్చింది.